ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న సాగు తాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వచ్చాక తగు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ప్రజాగణ సభలో చంద్రబాబును కోరారు. రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది. విధ్వంసం జరుగుతున్న ఈ రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం చేయండి. 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ, 10 సంవత్సరాలుగా సోమశిల హైలెవెల్ కెనాల్ పూర్తి కాలేదు, ఇవాళ మర్రిపాడు లాంటి, వింజమూరు దొత్తలూరు లాంటి ప్రాంతాలకి సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి కుటుంబానికి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.